జన హృదయ నేత సీఎం కేసీఆర్ జన్మదినం సమాజ హితమై ఉండాలని భావించిన ఓ దాత పారిశుద్ధ్య కార్మికురాలికి ఆపన్న హస్తం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రాచర్ల బొప్పాపూర్కు చెందిన ర్యాకం నర్సవకు అదే గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్ ఇల్లు కట్టించి ఇచ్చాడు. బొప్పాపూర్ గ్రామంలో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్న మా తెలంగాణ రాష్ట్రంతి నాయకులు, ప్రజాప్రతినిధులు, మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మిత్రులు అందరు కూడా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం. అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అన్నదానం చేసినాం, రక్తదానం చేసినాం, అట్లాగే అనేక సామాజిక కార్యక్రమాలు కొంతమందికి ఏది వికలాంగులైన వాళ్లకు 3 మీటర్స్ ఇచ్చినాం, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ మనిషి జీవితంలో గూడు అనేది అంటే గూడు తర్వాత ఉన్న గూడు అనేది అత్యంత ఇంపార్టెంట్. ఈరోజు రాకం నర్సవ బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో గత 30 సంవత్సరాలుగా సఫాయి కార్మికురాలుగా చేసే పేద నిరుపేద కుటుంబం యొక్క నర్సవ పరిస్థితి చూసి మా అన్న బొప్పాపూర్ గ్రామ వాస్తవ్యుడు మిత్రుడు చెదుగు గోవర్ధన్ గౌడ్ అన్న మంచి సహృదయంతో కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా అంటే అంతకుముందే తన నిర్ణయం తీసుకొని ఆమెకు ఇల్లు నిర్మిస్తానని చెప్పేసి ఆమె ఇచ్చి ఒక మంచి ఆమెకు నివాస యోగ్యంగా ఉండే ఇల్లు నిర్మించి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా అందజేయడం సంతోషం. వారి సహృదయతకు మన అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా గోవర్ధన్ అన్నకు. ఎందుకంటే చాలామంది చాలా రకాల కార్యక్రమాలు చేస్తారు, కానీ ఒక ఇల్లు నిర్మించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మనం చూస్తూ ఉంటాం రోజు అన్నదానం కానీ వస్త్రదానం కానీ అనేక కార్యక్రమాలు చేస్తారు, కానీ ఒక నిరుపేద కుటుంబానికి నీడనివ్వడం, గూడు కల్పించడం అనేది చాలా గొప్ప నిర్ణయం. అందరికీ చాలా ఉంటుంది, కానీ సేవ చేయాలి, సహాయం చేయాలనే హృదయంలో ఉండేది చాలా కొద్దిమందికి. ఆ కొద్దిమందిలో కూడా మా మండలంలో గోవర్ధన్ ఉండడం ఈరోజు మనందరికీ కూడా గర్వకారణం. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు సేవ చేయడానికి, రైతులు సమావేశం చేసుకోవడానికి, రైతులు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక వారికి ఆఫీస్ లాగా ఉండాలి, ఒక మన ఏది ఫంక్షన్ హాల్ లాగా ఉండాలి అని చెప్పినప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా నేనున్నా అని చెప్పేసి వచ్చేసి ఆనాడు మంత్రి గారికి చెప్పేసి నేను రైతు వేదిక నిర్మించిస్తానని చెప్పేసి చెప్పి ఇవాళ బొప్పాపూర్లో 25 నుంచి 30 లక్షలు విలువ చేసే రైతు వేదికను నిర్మించి ఇచ్చాడు. ఆనాడు కూడా స్వయంగా మంత్రి గారు, తనతో పాటు వచ్చిన రాష్ట్రం నుంచి వచ్చిన ఇతర మంత్రులు అందరూ కూడా ఆయన సేవలను కొనియాడారు. ర్యాకం నర్సవ్వ 30 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తుంది. ఆమె ఒక్కగానొక్క కొడుకు రాజవీర్ అనారోగ్య కారణంగా మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో పెంకటంటిలో ఉంటున్న నర్సవ్వ వర్షానికి ఇల్లు కూలిపోగా చాలా ఏళ్ల నుంచి అద్దె ఇంట్లో ఉంటుంది. అదే సమయంలో కూలిపోయిన చోటే ఇల్లు కట్టుకోవాలని ఆశపడింది. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో చాలా బాధపడింది. సమాచారం తెలుసుకున్న సామాజిక కార్యకర్త చిదుగు గోవర్ధన్ గౌడ్ ఆమెకి 3.5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించాడు. కేసీఆర్ జన్మదినం రోజున డప్పు చప్పులతో ఆమెతో గృహప్రవేశం చేయించారు. కాగా తనకు గూడు కల్పించిన చిదుగు గోవర్ధన్ గౌడ్ కు నర్సవ్వ కృతజ్ఞతలు తెలిపింది. ఆడు 23 సంవత్సరాలున్నాక వాడు చచ్చిపోయింది, మరి బిడ్డ చచ్చిపోయాడు. ఆడు చచ్చిపోగానే ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోతే అగమ పచ్చోలే దొంత ఆమె కడుపు చల్లకుండా ఆమె ఇంట్లో నారిగానిపోయింది. ఆమె రూపాయి తీసుకోలేదు. మళ్ళా కులం సంఘం ఉంటే అది కిరాయి తీసుకుంటుంది, కానీ అలా ఎన్నో మాటలు ఉన్నా కానీ భరింపే కాలం వచ్చింది. బాత్రూమ్ కూడా కడతా అంటుండో గోవర్ధన్ సారే నాకు
ఒక తండ్రి లెక్క కొడుకు లెక్క అన్న లెక్క ఇంకా ఆయననే నన్ను ఇంత నీడ్ చేసాడు తెల్లాట బతుకుతే ఆయనకు దండం పెట్టుకుంటే నాకు దండం పుట్టింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి।